హాయ్ గాయ్స్, నమస్తే. నేను మిస్టర్ నోటా వైటీ. ఈరోజు మనం ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, డ్యూ రికార్డర్లో లైవ్ స్ట్రీమ్ అనేది ఎలా చేయాలి. సో అందరు అడుగుతున్నారు. ప్రజెంట్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో డ్యూ రికార్డర్లో నేను స్ట్రీమ్ చేసిన వీడియో. సో ఇప్పుడు డ్యూ రికార్డర్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? ఇది మనకి క్రోమ్లోనే దొరుకుతుంది. ప్లేస్టోర్లో మన ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసేస్తున్నారు ఈ యాప్ని. సో బ్యాన్ చేసిన యాప్ని యూజ్ చేయడం వల్ల ఏమైనా జరుగుతుందంటే ఏం కాదు గాయ్స్, ఎందుకంటే బ్యాన్ యాపే. కాకపోతే ఇది మనం యూజ్ చేసుకోవచ్చు మన లైవ్ స్ట్రీమ్ పర్పస్ కోసం. సో గూగుల్లో క్రోమ్లోకి వెళ్ళి ఇలా సెర్చ్ చేసుకోండి. మనకి ఫస్ట్ ఉంటుంది చూడండి, డ్యూ రికార్డర్ ఏపీకే ఫైల్ అని చెప్పి. ఓకే, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ డౌన్లోడ్ ఏపీకే అని చెప్పి 17 MB ఉంది కదా, ఒకసారి అక్కడ క్లిక్ చేయండి. సో అక్కడ క్లిక్ చేయగానే మనకి డౌన్లోడ్ వస్తుంది, డౌన్లోడింగ్ అనేది వచ్చేస్తుంది. అక్కడ డౌన్లోడ్ మీద కొడితే డౌన్లోడ్ అవుతుంది. నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి నేను క్యాన్సిల్ కొట్టేస్తున్నాను. సో ఈ లింక్ అనేది మీకోసం ఒకసారి నేను కాపీ చేసి డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను పక్కాగా. ఒకసారి లింక్ కాపీ చేద్దాం. ఓకే, ఈ వీడియో లెంచ్ ఉందని అనుకోమాకండి. ఖచ్చితంగా స్ట్రీమ్ చేద్దాం అనుకుంటే కనుక ఈ వీడియో పర్ఫెక్ట్గా చూడండి, మంచి వస్తుంది స్ట్రీమ్. సో ఇప్పుడు యాప్ అయితే ఓపెన్ చేసేద్దాం ఒకసారి. సో ఫస్ట్ టైం ఇట్లా ట్యాప్ చేసినప్పుడు మనకి ఇట్లా ఒక కెమెరా సింబల్ వస్తుంది. సో దాన్ని మళ్ళీ యాప్ మీద సెకండ్ టైం అనేది ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఇలా కనిపిస్తుంది. లాస్ట్లో సెట్టింగ్స్ ఉంటాయి. సో ఇక్కడ వీడియో రిజల్యూషన్ వచ్చేసి మీ స్పీడ్ని బట్టి ఉంటుంది. 1080 రికమెండ్ చేస్తాను నేనైతే, మంచి స్పీడ్ ఉంటాయి కనుక. సో వీడియో క్వాలిటీ అనేది ఆటోలో ఉంచేసుకోండి, మీ స్పీడ్ని బట్టి, డేటా నెట్ స్పీడ్ని బట్టి అనేది అది ఉంటుంది. FPS కూడా సేమ్ రికమెండెడ్లో పెట్టుకోండి ఆటోలో. సో ఇక్కడ రికార్డ్ ఆడియో అంటే మన ఆండ్రాయిడ్స్కి, ఇప్పుడు నేనైతే యూజ్ చేసిన ఆండ్రాయిడ్స్, సో అది ఇంటర్నల్ ఆడియోని రికార్డ్ చేయడానికి అవైలబుల్గా ఉండదు. దట్ మీన్స్ టీమ్మేట్స్తో మాట్లాడటం అలాగా. సో కొన్ని మొబైల్స్కి అయితే వస్తుంది, ఆండ్రాయిడ్ 10 వాటికి అయితే వస్తుంది పక్కాగా. సో ఇక్కడ కౌంట్ డౌన్ అనేది అంటే ఏం లేదు. ఇక్కడ మన స్ట్రీమ్ స్టార్ట్ చేసేటప్పుడు 1, 2, 3 అట్లా పడుతుంది కౌంట్ డౌన్ అది. సో ఇక్కడ దీంట్లో మంచి ఫ్యూచర్స్ ఉంటాయి గాయస్, డ్యూ రికార్డర్లో. సో ఇందులో హ్యాక్డ్ వర్షన్ కూడా ఉంది. సో ఇక్కడ మనం ఏంటంటే స్ట్రీమ్ మీద నెంబర్ పెట్టుకుంటాం కదా, అట్లా కూడా దీంట్లో పెట్టుకోవచ్చు. సో ఇట్లా పెట్టుకోమంటే కింద 3 ఆప్షన్ ఉంటాయి చూడండి. ఓన్లీ ప్రీమియం ఫ్యూచర్స్ ఇవి, అంటే మనం దీన్ని పర్చేస్ చేసుకుంటే ఖచ్చితంగా వస్తుంది. సో ఇప్పుడు నేనంటే డెమో చూపిస్తే, దీనికి మోడ్ యాప్ కూడా ఉంటుంది. సో నేనైతే మోడ్ యాప్ అనేది రికమెండ్ చేయను. దానివల్ల ఏంటంటే హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మోడ్ యాప్ అనేది మ్యాక్సిమం యూజ్ చేయమాకండి. సో ఇక్కడ జీపే నెంబర్ పెట్టిన కదా, అది ఎట్లా సెట్ చేసుకోవాలి నేను చూపిస్తాను. మీకు ఒకవేళ పెట్టుకోవాలంటే కనుక మీరు ప్రీమియం కొనాల్సిందే పక్కాగా, లేకపోతే నేను మోడ్ యాప్లో చేస్తాను పర్లేదంటే కనుక సేమ్ ఇందాక మనం క్రోమ్లో కొట్టినట్టుగా డ్యూ రికార్డర్ మోడ్ ఏపీకే ఫైల్ అని కొట్టేసేసి వచ్చేస్తుంది. అది నాకు తెలిసి మినిమం 33 MB ఉంటుంది. సో ఆ యాప్లో ఏంటంటే మనం వాయిస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. స్ట్రీమ్ని పాస్ చేసినప్పుడు మన ఇష్టం వచ్చిన ఫోటో అయితే పెట్టుకోవచ్చు స్ట్రీమ్ని పాస్ చేసినప్పుడు. ప్లస్ మళ్ళీ ఇప్పుడు ఇందులో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే గాయస్, సబ్స్క్రిప్షన్ అలర్ట్ అనేది ఉంటుంది. ఎవరైనా మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. సో ఆ సెట్టింగ్ కూడా మీకు నేను చూపిస్తాను. సో ఇది ఈ సెట్టింగ్స్ అయితే ఇవి వీటిల్లో ఇంతవరకు. సో లైవ్ స్ట్రీమ్ని ఎట్లా సెట్ చేసుకోవాలి, అసలు లైవ్లోకి ఎలా వెళ్ళాలి. సో ఇక్కడ మన కెమెరా సింబల్ కనిపిస్తుంది, దాంట్లో కింద లైవ్ అని ఉంటుంది. సో మన ఆప్షన్ వచ్చి యూట్యూబ్ కాబట్టి యూట్యూబ్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. సో అది కూడా నా లోగో వచ్చేసింది. అక్కడ పైన ఒక 2 సెట్టింగ్స్ సింబల్ ఉన్నాయి, ఒకటి నట్టు ఒకటి రెంచ్. ఒకసారి రెంచ్ మీద కొట్టారనుకోండి, ఇది లెటెన్సీ అనేది మనకు బాగా ఇంపార్టెంట్ గాయస్, సూపర్ లో లెటెన్సీలో ఉంచుకోండి. ఎందుకంటే మనది 100 MBPS బిలోనే ఉంటుంది వైఫై రూటర్ అనేది ఎవరిదైనా స్పీడ్. సో అది ఉంచేసుకోండి. పక్కన ఆ సింబల్ ఉంది కదా నట్టు సింబల్, దాని మీద కొడుతున్నప్పుడు ఇక్కడ అలర్ట్స్, నేను చెప్పా కదా ఇందాక సబ్స్క్రిప్షన్ చేసుకుంటే అలర్ట్ వస్తుంది అని చెప్పి. మళ్ళీ ఎవరైనా డొనేట్ చేసినా కూడా అలర్ట్ వస్తుంది. సో మంచి ఫ్యూచర్ ఏమైనా ఉందంటే డ్యూ రికార్డర్ ఇది ఒక్కటి మంచి ఫ్యూచర్ గాయస్. ప్లస్ క్వాలిటీ కూడా బీభత్సంగా వస్తుంది. 1080 పెట్టుకొని చూస్తే క్వాలిటీ మంటే గాయస్.
సో ఇందులో సబ్స్క్రిప్షన్ గోల్స్ ఉంటే లేక అవి వర్క్ చేయవు. జస్ట్ ఏంటంటే పనిచేయని వాచ్ పెట్టుకుని తిరిగినట్టు ఉంటుంది. సో గైస్ ఇంకా స్టార్ట్ అని కొట్టేస్తే కనుక మీరు స్క్రీన్ క్యాప్చర్ అనేది జరుగుతుంది, మీ లైవ్ అనేది పక్కాగా యూట్యూబ్లో రన్ అవుతుంది.